हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स मीलो एवरैते क्रत्तगा मन चैनल चूस्तुन्नारो वेंटने मीरु ये आलस्यम चेयकुंडा मन रत्न कॉम्पिटिटिव चैनल मीरु सब्सक्राइब चेसी मीरु बेल सिंबल मीरु क्लिक चेयंडि। सो फ्रेंड्स ओके इक्कड़ सचिवालय सिब्बंदी, सो सचिवालय सिब्बंदिकी प्रोबेशन पीरियड की संबंधी वारिकी दग्गर पड़तुन्नटुवंटि समयं। सो ప్రభుత్వం అయితే కనుక తన నిర్ణయంలో చాలా స్పష్టంగా అయితే కనుక తెలియపరిచింది, ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ సచివాలయాలలో చేస్తున్నటువంటి సిబ్బందిని అక్టోబర్ 2 నాటికి వాళ్ళని ప్రోబేషన్ పీరియడ్ మేము డిక్లేర్ చేస్తాం. సో రాష్ట్రంలో ప్రస్తుతం మేము పరీక్షలు పెట్టినటువంటి వారు ఎంతమంది అయితే కనుక పాస్ అయ్యన్నారో, సో పాస్ అయినటువంటి వారందరూ కూడా సో మళ్ళా మేము పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. ఆ పరీక్షల్లో మిగిలినటువంటి వారు కూడా పాస్ అయినట్లయితే గనక ఖచ్చితంగా వారికి ప్రోబేషన్ పీరియడ్ అనేది డిక్లేర్ చేసి వారిని రెగ్యులర్ ఎంప్లాయ్ కింద వారి యొక్క పే స్కేల్ అనేది నిర్ణయించబడుతుందని చాలా స్పష్టంగా ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలను కూడా జారీ చేసింది, మనం కూడా చూసాం. సో ఇదే తరుణంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్మెంటల్ టెస్టులు మరి మీరు ముందు వీడియోలో మీరు చూసినట్లయితే కనుక వాటికి సంబంధించి నేను ఎవరైతే పరీక్షలు నిర్వహించారో వారికి సంబంధించి రిజల్ట్ కూడా వచ్చింది, నేను పీడిఎఫ్ రూపంలో కూడా పెట్టాను. అలాగే ఇక్కడ సచివాలయాల్లో చేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్స్, యాక్చువల్లీ మహిళా కానిస్టేబుల్స్ అని అనకూడదు, సో మహిళా కానిస్టేబుల్ అంటే 59 జీవో వచ్చిన తర్వాత వీరు మహిళా కానిస్టేబుల్స్ కింద ప్రభుత్వము మార్చింది కాబట్టి వీరికి ప్రోబేషన్ పీరియడ్ వీరిని కూడా ప్రోబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయడానికి ప్రభుత్వం అయితే కనుక అన్నీ కూడా సిద్ధం చేసింది. సో దయచేసి వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి. మహిళా కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వీరికి 100 మార్కులతో కూడినటువంటి, అంటే 25 మార్కులేమో ప్రాజెక్ట్ వర్కు, 25 మార్క్స్ అనేది ప్రాజెక్ట్ వర్కు, రిమైనింగ్ 75 మార్కులు అనేది ఆన్లైన్ ఎగ్జాము. సో ఇక్కడ వీరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంది. ట్రైనింగ్ పీరియడ్ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1072 ట్రైనింగ్ పీరియడ్లు అనేది సెంటర్స్ అనేవి ఉన్నాయి. అవే కాకుండా ఈ మహిళా కానిస్టేబుల్ చాలామంది ఏమనుకున్నారు, ఇంకా ఏముండదులే అంత అయిపోయిందిలే ప్రొబేషన్ వచ్చేసిందిలే అని అనుకున్నటువంటి ఈ టైంలోని ఇక్కడ ఆల్రెడీ వీరికైతే కనుక రాష్ట్రంలో ఈ 2021 ఆగస్టు 24 నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 4 రోజులు జరుగుతుంది, 26 నుంచి నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే వీరికి 75 మార్కుల ఆన్లైన్ ఎగ్జామ్ ఏముంటుందంటే అది కూడా చూడండి, చాలా స్పెసిఫిక్గా చాలా పర్ఫెక్ట్గా కూడా పెట్టారు. పెద్ద కష్టం కూడా ఏమీ లేవండి, పోలీస్ స్టేషన్ గురించి తెలుసుకోవాలి, రెండవదిగా మనకి ఐపీసీ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ అంటాం, సో ఇండియన్ పీనల్ కోడ్ 1860, సో 1860లో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి మనకి 324 అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, 324 అంటే ఏంటి, నెక్స్ట్ 354, సో 354 అంటే ఏంటి, 354లో ఉన్నటువంటి 354 ఏబిసిడి, నెక్స్ట్ 502 అంటే ఏంటి, 502 ఒకటి, 506 అంటే ఏంటి, నెక్స్ట్ 494, సో 494 నుంచి 498 వరకు, సో నెక్స్ట్ 498 ఏ అంటే ఏంటి, ఇక్కడ 494 ఇది ఆల్రెడీ అయితే కనుక రద్దు చేయబడింది, అడల్టరీ అంటుందని 497. సో వీటి గురించి చాలా స్పష్టంగా అయితే కనుక మీరు చదవండి, ఎందుకంటే ఇవి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా ఉన్నాయి. అలాగే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి, ఓకేనా, సో ఇది ఎఫ్ఐఆర్ని ఏ విధంగా నమోదు చేయాలి, ఛార్జ్ షీట్ని ఏ విధంగా నమోదు చేయాలి, జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, సో జీరో ఎఫ్ఐఆర్ని ఏ విధంగా వచ్చింది. సో ఇంకా కొన్ని విషయాలను మీరు చూసినట్లయితే వీటితో పాటుగానే ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి ఇక ర్యాగింగ్ యాక్ట్ వచ్చేటప్పటికి ఏపీ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ 1997, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా ఉంది. ఇవి కాకుండాను ఫండమెంటల్ రైట్స్ గురించి చాలా స్పెసిఫిక్గా ఇచ్చారండి ప్రతి విషయాన్ని కూడా. సో ఫండమెంటల్ రైట్స్ 12 35,
సో 12-35 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ వీటితో పాటు కానీ మనకి పోకో యాక్ట్ ఉంటుంది కదా, పోక్సో యాక్ట్ ఉంటుంది. పోక్సో యాక్ట్ గురించి నెక్స్ట్ చిన్నపిల్లలపై లైంగిక పరమైనటువంటివి. సో ఇలా నిర్భయ చట్టం ఉంటుంది కదా మనకి, నిర్భయ చట్టం, దిశా చట్టం, దిశా బిల్లు గురించి. సో నిర్భయ 2013, సో నిర్భయ చట్టం గురించి ఇవన్నీ చాలా స్పెసిఫిక్గా అయితే కనుక మీకు పెట్టున్నారు. సో ఎవరైతే ఇవి చదువుతారో రాయగలుగుతారు. పెద్ద కష్టంగా నాకు తెలిసి అయితే కనుక ఏది అనిపించలేదు. నేను ఇవన్నీ కూడా స్టడీ చేస్తాను ఆల్రెడీ, జస్ట్ ఇప్పుడే ఇవన్నీ స్టడీ చేస్తే మీకు తెలియవరుస్తున్నా. సో ఎవరైతే మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారో చక్కగా మీరు హ్యాపీగా ఫ్రీగా చదవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, నేను సాధ్యమైనంత వరకు కూడా మీకు ఎలాంటి చట్టాలు, ఇవే కాకుండా కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి చట్టాలను కూడా అడిగారు. సో చట్టాలని, సో అన్న మాకు ఈ చట్టాల గురించి కూడా మాకు ఐడియా లేదు, సో మీరు దయచేసి ఈ చట్టాల గురించి కూడా మాకు తెలియపరచండి అంటే కనుక 100% అయితే కనుక నేను చక్కగా మీకు అన్ని విషయాలు కూడా నేను తెలియపరుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.